So let's start playing round number 3. Laka 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 laka. No, no. Laka laka laka. Laka 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 laka. Question number 1. Mahabharatam prakaram Karnudiki mahimagala astralanu ichindevaru. Parashuramudu. Right answer. Question number 2. ఏ చిత్రంలో నటుడికి 2020 ఆస్కర్ అవార్డులో ఉత్తమ నటుడి అవార్డు లభించింది? క్వశ్చన్ నెంబర్ 3. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మొదటిగా పలికిన నేత ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. భారత్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏ జట్టు ఎక్కువసార్లు విజయం సాధించింది? ఇండియా. భారత్. రైట్ ఆన్సర్. సో 14 టెస్ట్ సిరీస్ లో 7 భారత్, 4 ఇంగ్లాండ్ విజయం సాధిస్తే 3 డ్రాయింగ్. మనకి రికార్డు ఇక్కడ. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మొదటిగా పలికిన నేత? The great Lal Bahadur Shastri garu. Nehru garu anantaram Bharat rendavo pradhani badhyathalanu chepettina Lal Bahadur Shastri garu Pakistan Bharat pai jaripina daadulanu uddeshistu 1965 lo Ram Leela maidanamlo jarigina sabalo desha sainikullo spoorthini nimputu Jai Jawan Jai Kisan. Alage manam ippudu Make in India we are talking so many things, so many slogans. Alage digumatulanu tagginchukuntu mana tindi maname pandinchukuneela raithullo spoorthini istu Jai Kisan ane ee ninadanni ayane andincharu. Sir, wow. అండ్ ఏ చిత్రంలో నటుడికి 2020 ఆస్కర్ అవార్డులో ఉత్తమ నటుడి అవార్డు లభించింది? జోకర్. జోకర్. ఓకే. ది బెస్ట్ యాక్టర్. ఇది ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్. పా చూశారు, చాలా బాగా చేశాడు. సో 2019లో విడుదలైన ఈ చిత్రం బిలియన్ డాలర్ మార్క్ దాటిన మొదటి ఆర్ రేటెడ్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ఆయన 24 కేజీలు బరువు తగ్గిన అక్విన్ ఫినిక్స్ ఆ ఉత్తమ నటుడిగా 2020 ఆస్కర్. మళ్ళీ ఆయనకు వావ్. అండ్ ఎస్, మహాభారతం ప్రకారం కర్ణుడికి మహిమగల అస్త్రాలను ఇచ్చింది పరశురాముడు. కర్ణుడికి 2 ప్రధాన అస్త్రాలను, బ్రహ్మాస్త్రం భార్గవాస్త్రం. సో ఒకటే మిస్ చేసావా? ఒకటి మిస్ చేసావు. బాగా చెప్పావు. సో 225 నీకు, 75 మాకు. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 745,000. వెళ్ళాను. Yes, Harita, ready? Yes. Anandi, laka 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 laka. Laka 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 laka. Question number 1. Pramukha dubbing artist Natudu Ravi Shankar Resu Gurram Chitranlo enni patralaku dubbing cheppadu? 3. Right answer. Question number 2. America adhyakshudu Biden toli upanyasamlo ekkuva sarlu palikina padam edi? It's a very interesting speech. Pass. Question number 3. ఏ దేశ క్రికెట్ జట్టును బ్లాక్ క్యాప్స్ అనే నిక్ నేమ్ తో పిలుస్తారు? న్యూజిలాండ్. రైట్ ఆన్సర్. ఫైనలీ క్వశ్చన్ నెంబర్ 4. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది? ఈ మధ్య అన్ని పేపర్స్ లో అదే. గుజరాత్. టైమ్ అప్. భారత్ బయోటెక్ హైదరాబాద్ లో ఉంది, ఇది పూణే. మొన్న కూడా పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది, ఫైర్ యాక్సిడెంట్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా భారత్ లో ఆ సీరం లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఏ దేశ క్రికెట్ జట్టును బ్లాక్ క్యాప్స్ అనే నిక్ నేమ్ తో పిలుస్తారు? న్యూజిలాండ్. న్యూజిలాండ్. రైట్ ఆన్సర్. అండ్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలి ఉపన్యాసంలో ఎక్కువ సార్లు పలికిన పదం అవర్ అన్న వర్డ్ 42 సార్లు, అస్ అన్న వర్డ్ 26 సార్లు, అమెరికా అన్న వర్డ్ 19 టైమ్స్, పీపుల్ అనే వర్డ్ 11 టైమ్స్, వరల్డ్ అనే వర్డ్ 8 టైమ్స్, వి అనే వర్డ్ 79 టైమ్స్, 79 సార్లు. నాది ఒకటి ఉంది ఈ వి మీద. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. ఓకే. అండ్ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ నటుడు రవిశంకర్
రేసు గుర్రం ఎస్ మూడు పాత్రలు ఇలాంటి విషయాలు కూడా మిమ్మల్ని అందరం అప్రిషియేట్ చేయాలి. ఐ థింక్ నువ్వు చాలా వేషాలు ఒకే సినిమాలో చెప్పినట్టున్నావు. చెప్పాను. నువ్వు అలా చెప్పినట్టున్నావు. వీడు చెప్పేస్తుంటా నా వల్ల కాదు అది. కిక్ శ్యామ్కి వీడే, రవి కిషన్కి వీడే, ముఖేష్ ఋషికి వీడే. బెస్ట్ పార్ట్ ఇప్పుడు క్రాక్లో సముద్రకనికి వాడే, మళ్ళీ వాడి వేషం వాడే. ఒకటి రవి కరెక్ట్, వి యు మిస్డ్ ఇట్, న్యూజిలాండ్ చెప్పారు, పూణే మిస్ చేశారు. సో 150,000 మాకు, 150,000 మీకు. లక్షా యాభై మాకు ఇచ్చిన తర్వాత హరిత ఇప్పుడు మీ అకౌంట్ లో 7,10,000. రెడీ బ్రదర్? అను లక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 ల. నెంబర్ 1, భూగోళం మీద అగ్ని పర్వతాలు లేని ఖండం ఏది? అంటార్కిటిక. సారీ. క్వశ్చన్ నెంబర్ 2, వినాయకుడి వాహనమైన ఎలుక పేరేమిటి? మూషిక, మూషికాసురుడు. రైట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ నెంబర్ 3, మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలికి మాటల రచయిత ఎవరు? రాజశ్రీ గారు. రాజశ్రీ గారు రైట్ హ్యాండ్ సార్. అండ్ ఫైనల్ గా, కుటుంబ నియంత్రణ పద్ధతిని మొదటిగా ప్రవేశపెట్టిన దేశం ఏది? ఇండియా. రైట్ హ్యాండ్ సార్. దానికి టెన్షన్. భారత్ మొదటిగా ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఆ ఫర్టిలిటీ రేట్ని, జనాభా పెరుగుదలను తగ్గించి ఆర్థికాభివృద్ధితో దేశాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ ఫ్యామిలీ ప్లానింగ్. 1952 భారత్ నెహ్రూ గారు. ఎస్. మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలికి మాటల రచయిత రాజశ్రీ గారు. రాజశ్రీ గారు, వి లవ్ యూ, వి మిస్ యూ. వినాయకుడి వాహనమైన ఎలుక పేరేమిటి? ఓకే, మూషికాసురుడు రైట్ ఆన్సర్. భూగోళం మీద అగ్ని పర్వతాలు లేని ఖండం, ఇది భూగోళం మీద అంటార్కిటిక అన్నావు నువ్వు, ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా. సో కోట్లాది సంవత్సరాల క్రితం భూగోళంపై భూభాగం అంతా ఒకే ప్రాంతంగా ఒకే చోట ఉండేది, దానిని పాంజియా అనేవారు. ఆ తర్వాత జరిగిన ఖండాంతర చలనాల వల్ల వేర్వేరు ఖండాలుగా ఏర్పడ్డాయి. దీనివల్ల ఆస్ట్రేలియా ఖండంలో అగ్నిపర్వతాలు రూపొందలేదు. సో ఆస్ట్రేలియా ఖండం 75,000 మాకు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 7,85,000. సో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వావ్, వావ్ 1 అయింది, వావ్ 2 అయింది, వావ్ 3 చేస్తున్నాం. లకలకలకల రౌండ్కి భయపడిపోయి పారిపోయిన ఫస్ట్ పార్టిసిపెంట్ శ్వేత. దిస్ ఈజ్ వావ్. మంచి కిక్కించే గేమ్ షో. శ్వేత, వేర్ ఆర్ యు? దెబ్బకి మాయమైపోయావా లకలక్కి? యువర్ అన్ ఆర్జే, నీకు ఎన్నో విషయాలు తెలుసుంటాయి, రోజు ఎన్నో ఎన్నో న్యూస్లు చెప్తూ ఉంటావు. అసలు హౌ యు ఎంజాయ్ ది లైఫ్ ఆఫ్ ఆర్జే? ఐ యామ్ లవింగ్ ఇట్. అంటే ఆర్జే అంటే వి ఆర్ బీయింగ్ ఆర్సెల్స్, యాక్టింగ్ లాగా ఉండదు, యు కెన్ థెరపీ లాంటిది. నేను యాక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు అనండి మీ స్టైల్లో లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, వాస్తు శాస్త్రం గురించి ఏ పురాణంలో ప్రస్తావించబడింది? క్వశ్చన్ నెంబర్ 2, మనిషి శరీరంలో అతి బలమైన కండరం ఎక్కడుంటుంది? దవడ. దవడ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, జల్సా చిత్రంలో ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? కలస్వాతి. కలస్వాతి రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా, ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ రవిశంకర్ పరిచయం చేసిన వ్యక్తిత్వ వికాస శైలిని ఏ పేరుతో పిలుస్తారు? ఆర్ట్ ఆఫ్ లివింగ్. అది యాక్చువల్లీ ఐ రీడ్ ది బుక్ ఆల్సో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ ఫేమస్. వెరీ ఫేమస్, yes. యా, బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఆయన స్థాపించిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం ఆధునిక కాలపు సవాళ్లను మనోనియంత్రణ ద్వారా ఎదుర్కొనే సూత్రాలను తెలియజేస్తుంది. సో రవిశంకర్ గారికి వావ్ చెప్తూ, ఎస్, జల్సా చిత్రంలో ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది కలస్వాతి, ఇలియానా. ఆ తర్వాత మీరు స్టార్ట్ చేశారు, గుడ్. మనిషి శరీరంలో అతి బలమైన కండరం దవడ కండరం. అండ్ వాస్తు శాస్త్రం గురించి ఏ పురాణంలో ప్రస్తావించబడింది? అగ్ని పురాణం. అగ్ని పురాణం. సో అగ్ని పురాణం శ్రీ మహావిష్ణువు ప్రధాన దైవంగా ఉంటుంది ఈ అగ్ని పురాణంలో. ఇందులో విష్ణు అవతారాలు, పూజా విధానాలు, జ్యోతిష్య శాస్త్రం, చరిత్ర, యుద్ధం, సంస్కృతి, వ్యాకరణం వంటి అనేక విషయాలను చెబుతుంది. ఇందులో మొత్తంగా 383 అధ్యాయాలు ఉన్నాయి.
నూట ఆరవ అధ్యాయంలో వాస్తు శాస్త్రం గురించి ప్రస్తావించబడింది. ఎస్, లక్ష యాభై మీకు, లక్ష యాభై మాకు. ఓకే, లక్ష యాభై వేలు మాకు ఇచ్చిన తర్వాత శ్వేత, ఇప్పుడు మీ అకౌంట్లో 7,40,000.